హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు, తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మరొకసారి వాయిదా పడ్డట్లుగా మనకు వే 2 న్యూస్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వే 2 న్యూస్తో పాటు చాలా న్యూస్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అవేంటనేది వీడియోలో అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇది వే 2 న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ. సో బిగ్ బ్రేకింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, గ్రూప్ 2 వాయిదా అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం మనకు ఆగస్టు 7-8 తేదీలో పరీక్షలు నిర్వహించవలసి ఉండగా దాన్ని డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పటివరకైతే టీజీపీఎస్ వెబ్సైట్లో దీనికి సంబంధించినట్టు అధికారిక వెబ్ నోట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. మ్యాక్సిమం మనకి ఈరోజు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్ నోట్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనకు డిసెంబర్లో ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి వెబ్ నోట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈవినింగ్ లేదా 1 or 2 hours కూడా దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనకు చాలా న్యూస్ ఛానల్లో కావచ్చు, అదేవిధంగా వే 2 న్యూస్లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఇక్కడ మనకు డిఎస్సీ నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది నిరుద్యోగులు గత 1 month నుంచి దీనికోసం అయితే ఫైట్ చేస్తున్నారు. సో ఎట్టకేలకి అయితే గ్రూప్ 2 అనేది వాయిదా పడింది. సో ఈ సమయాన్న కూడా ఎవరైతే నిరుద్యోగులు దీనికోసం ఫైట్ చేస్తారో వారు ఈ సమయాన్ని దాదాపుగా 3 to 4 months టైం ఉంటుంది కనుక ఒక ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకుని కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు ఇక్కడ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 రెండు ఉన్నాయి కనుక సో మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మీరు సీరియస్గా చదవండి, టైం దొరికింది కదా అని చెప్పేసి టైం వేస్ట్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఎగ్జామ్ టైం వరకు ఇదే పరిస్థితి అక్కడ కూడా మళ్ళీ ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక ఒక ప్రాపర్ టైం టేబుల్ ప్రకారం మీరు ఇప్పుడు 4 months తీసుకుంటే ఇక్కడ మన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో 4 papers ఉన్నాయి, అంటే మంత్కి ఒక పేపర్ చొప్పున మీకు టైం అనేది దొరుకుతుంది. కనుక సీరియస్గా దీనికి సంబంధించి మీరు ఒక టైం టేబుల్ వేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్లాన్ అయితే చేసుకోండి. సో మన ఛానల్ తరపు నుంచి కూడా నేను గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి వీడియోలు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఈ 4 నెలల సమయాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దానికి సంబంధించి కూడా నేను సపరేట్ ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో టీజీపీఎస్ నుంచి మనకు అధికారిక వెబ్ నోట్ వచ్చిన తర్వాత కూడా నేను మరొక వీడియోలో మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో మనం ఈ 4 months మీకు టైం ఉంది కనుక ఈ ర్యాపిడ్ రివిజన్ ఫుల్ కోర్స్ అనేటువంటి తీసుకురాబోతున్నాం తెలుగులో, అది గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి కోర్సు. 2 or 3 days దీనికి సంబంధించి నేను మన యాప్లోకి అయితే కోర్స్ అయితే తీసుకురాబోతున్నాను. సో దీనిలో మీకు ఆల్ పేపర్స్ యొక్క ఫుల్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అప్ టు ఎగ్జామ్ వరకు మేము అప్డేట్ చేస్తుంటాం. అండ్ దాంతోపాటు ఇప్పుడు రాబోయేటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, ఎకానమీ సర్వే కావచ్చు, అదేవిధంగా ఇండియా బడ్జెట్ అండ్ ఇండియా ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా దీని ద్వారా అయితే మేము అందించడం జరుగుతుంది. అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఈ కోర్సులో అయితే తీసుకొస్తాం. సో ఈ కోర్సు ప్రైస్ కావచ్చు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను 1 or 2 days మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది మేము ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.